తర్వాత మరొక్కసారి భారతీయ మహిళ ప్రపంచ సుందరి వేదిక మీద విశ్వ సుందరిగా ఎన్నుకోబడింది. తన తెలివితో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, తను మాట్లాడే విధానంతో, తన యొక్క నడవడికతో, అందంతో, ఆరోగ్యంతో ప్రపంచ సుందరి వేదిక మీద భారతీయ మహిళ విశ్వ సుందరిగా ఎన్నుకోబడింది. 21 ఏళ్ల తర్వాత మరొక్కసారి భారతదేశం యొక్క పేరు ప్రపంచ సుందరి వేదిక మీద మారుమోగింది. ప్రపంచ సుందరిగా భారతీయ మహిళ ఎన్నుకోబడింది. 1994లో సుస్మితా సేన్, అయితే 2000లో లారా దత్త, ఆ తర్వాత మూడవసారి ఇప్పుడు 2021లో ఆర్నోస్ కౌర్ ఎన్నుకోబడింది. అయితే ఇది ప్రపంచానికి, ప్రపంచంలో భారతదేశం యొక్క మహిళ గొప్పతనం మరొకసారి చాటిన వేదిక అయింది అని అసలు ఏ సందేహం లేకుండా చెప్పచ్చు. ప్రపంచ సుందరి పోటీలంటే కేవలం అందం గురించే కాదు, తన ఆత్మవిశ్వాసం గురించి, తన నడివడిక గురించి, తన ఆలోచన విధానం అన్నిటిని కూడా పారామీటర్గా తీసుకుని ప్రపంచ సుందరిగా ఎన్నుకోబడుతుంది. అయితే కానీ మన భారతదేశంలో సుస్మితా సేన్ ప్రపంచ సుందరిగా ఎన్నుకోబడినప్పుడు చేసినంత హడావుడి, లారా దత్త ఎన్నుకోబడినప్పుడు చేసినంత హడావుడి ఈసారి లేదు. మరి ఎందుకో దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటో తెలియదు, కానీ సోషల్ మీడియా కానీ అలాగే ప్రింట్ మీడియా కానీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఈరోజు న్యూస్ పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా హర్నోస్ కౌర్ గురించి ఎక్కడో చిన్న వార్తగా ప్రచురించడం పడిందే, కానీ గొప్పగా ఏదో సాధించినటువంటి గొప్ప విషయంగా మాత్రం ఎక్కడా కూడా చూపించలేదు. ఎందుకు అనేది సరైన కారణం అయితే నాకు తెలియదు. కానీ మరి అంటే మన సోషల్ మీడియాలో ట్రెండింగ్ విషయాల్లో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరు గెలుస్తారు, బిగ్ బాస్ టైటిల్ ఎవరికి గెలుస్తారు, బిగ్ బాస్లో ఈరోజు ఏం జరిగింది, ఎవరెవరికి లింక్ కుదిరింది, ఎవరి మీద కాంట్రవర్సీలు జరిగాయి, ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నారు, దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా, దీన్ని తీసుకొచ్చినంత హైప్ కూడా ఒక ప్రపంచ సుందరి విషయంలో హైప్ తీసుకురాలేదు సోషల్ మీడియా అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అంటే జనాల యొక్క ఆలోచన ఎట్లా ఉంది, కేవలం ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ అంటే ఇది ఒక భూటకం కావచ్చు, ఒక స్క్రిప్టెడ్ షో కావచ్చు, కానీ కేవలం దీని మీద అంటే ఒక ఎంటర్టైన్ ఒక అభూత కల్పన మీద ఉన్నటువంటి క్యూరియాసిటీ కూడా, ఈ ఇంట్రెస్ట్ కూడా ఒక ప్రపంచ సుందరి భారతదేశం యొక్క పేరును ఒక వేదిక మీద నిలబెట్టినటువంటి ఒక యువతి మీద ఎందుకు లేదు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ప్రింట్ మీడియా కూడా న్యూస్లో ఎక్కడో చిన్నగా చూపించింది, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్దగా చూపించలేదని చెప్పాలి. కానీ బిగ్ బాస్ ఇచ్చేంత హైప్ కూడా అమ్మాయికి ఎందుకు ఇవ్వలేదు అనేది అర్థం కావట్లేదు. మరి ఒకప్పుడు సుస్మితా సేన్ చూసుకున్నట్లయితే బ్రహ్మరథం పుట్టారు. సుస్మితా సేన్ ఒక ప్రపంచ సుందరిగా వస్తుంటే భారతదేశం అంతా కూడా ఆమెకి అన్ని మీడియా కూడా ఆమెని హైప్ ఇచ్చి చూపించారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఏదో ఒక చిన్నగా కొంతమంది మాత్రమే కంగ్రాచులేషన్స్ అని పోస్టులు పెట్టుకున్నారే తప్ప సోషల్ మీడియా కూడా ఈ హర్నాస్ కౌర్ గురించి గొప్పగా చెప్పలేదు అని చెప్పాలి. మరి దీనికి కారణం ఏంటి అనేది తెలీదు, కానీ జస్ట్ ఒక యూజ్లెస్ ప్రోగ్రామ్ అయినటువంటి బిగ్ బాస్ షోకి, అదొక నామమాత్రపు షోకి, ఎటువంటి ఎవరికి పైసా ఉపయోగం లేనటువంటి షోకు ఉన్నటువంటి వాల్యూ కూడా ఒక ప్రపంచ సుందరి వేదికకి లేదా అని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చూస్తూ ఉంటే.